నమస్కారం, జనం టీవీ ఆలేరు పురపూరు ప్రత్యేక కథనానికి స్వాగతం. ఆలేరు మున్సిపాలిటీ 8వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి దాసి నాగలక్ష్మి సంతోష్ పైన ప్రత్యేక కథనం మీ జనం టీవీలో. ఆలేరు గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, దాసి నాగలక్ష్మి అక్క ఎత్తిన జెండా, జనం గుండెల నిండా. ఆలేరు గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, దాసి నాగలక్ష్మి అక్క ఎత్తిన జెండా, జనం గుండెల నిండా. ఆలేరు నిరుపేద చేనేత కార్మిక కుటుంబంలో పుట్టి వార్డ్ మెంబర్ నుండి సర్పంచ్ స్థాయికి ఎదిగిన దాసి సంతోష్. ఆలేరు గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, దాసి నాగలక్ష్మి అక్క ఎత్తిన జెండా, జనం గుండెల నిండా. ఆలేరు మహిళలకు ఆదర్శం రా, మన నాగలక్ష్మి అక్క, మన గొంగిడి సునీత అక్క బాటల నడిచే భర్త అడుగు జాడల్లో నడుస్తూ చేదోడు వాదోడుగా ఉంటూ 8వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి దాసి నాగలక్ష్మి. ఆలేరు ఇన్ఛార్జ్ సర్పంచ్ గా ఉన్నప్పుడు ఆలేరు పట్టణంలో సిసి రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ నిర్మాణాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మున్సిపాలిటీ 8వ వార్డుగా పోటీ చేస్తున్నాను. నా పేరు దాసి నాగలక్ష్మి. నేను ప్రచారానికి వెళ్ళినప్పుడల్లా నేను చూశాను రోడ్లు గిట్ల అన్నీ బాగానే ఉన్నాయి. ప్రచారానికి వెళ్తే మాకు కేసీఆర్ పనులు గిట్ల మంచిగా వచ్చినాయి, అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానని హామీ ఇస్తున్నారు. నేను కూడా చెప్పాను మనకు కేసీఆర్ పన్ను 20 కోట్లు వచ్చింది. దాని నుంచి వార్డ్ మెంబర్గా గెలిచినాక నేను ఎమ్మెల్యే గారికి మన గొంగడి సొంత మహేందర్ గారి దగ్గరికి వెళ్ళి మన ఏమేమి ఉన్నాయో వర్కులన్నీ, మన సీసీ రోడ్లు కానివ్వండి, మన మోరీలు కానివ్వండి, మనకి ఏదైనా సీసీ కెమెరాలు కానీ, ఎల్జీ లైట్లు కానీ అని, దానికోసం నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పోటీ చేయాలి, గెలిచినట్టయితే అవన్నీ తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మన కేసీఆర్ గారు మన ఆడవాళ్లకు చాలా మేలు చేస్తున్నాడు. కారు గుర్తుగా ఓటేయండి, అత్యధిక మెజార్టీ తోటి గెలిపియండి. జై తెలంగాణ, జై టీఆర్ఎస్. నా పేరు ఎండి రాధియా. 8వ వార్డు మెంబర్ని నేను. మా ఓటు 8వ వార్డులోనే ఉంది. మా వార్డుకి దాసి నాగలక్ష్మి టీఆర్ఎస్ తరఫున నిలబడింది. తను అంటే పార్టీ అంటే మాకు అభిమానం. అప్పటి నుంచైనా పనులు వాళ్ళు పార్టీ తరఫున ఎట్లాగైనా ఆమె చేయగలిగితే తోటి మహిళ కాబట్టి మహిళలు మహిళలకే సహకరిస్తారు, ఏదున్నా కొంచెం ఆలోచించి పని చేయగలుగుతారని చెప్పి మహిళని నిలబెట్టాడు. చాలా మంచి పని చేసిండు, అందుకే మేము ఆమె ఓటేయాలని అనుకుంటున్నాము. కేసీఆర్ చేసిన పనులు అభివృద్ధి పనులు సాధన సాధ్యం బారా కానీ సాధ్యం బారా కానీ కళ్యాణ లక్ష్మి కానీ మాకు అందుతున్నాయి. పెన్షన్లు కూడా అందుతున్నాయి మా నాన్నగారు కూడా. ఆమెకు మాకు 8వ వార్డు ఇప్పుడు మాకు దాసి నాగలక్ష్మి గారు బాగానే ఓటీ గెలిపించినట్టు కృషి చేస్తున్నాము. కాలేదు మరి
ఎనిమిదో వార్డులో కారు గుర్తుకి వేయాలని నిర్ణయం తీసుకున్నాం నాగలక్ష్మికి. ఎందువలన అంటే మేము చేసినా చేయకుండా మాకు పింఛన్ కూడా వస్తుంది, మాకు ఇదివరకు ఎవరు ఏం చేయలేదు, అందు గురించి కారు గుర్తుకు మేము వేయాలని అనిపిస్తుంది. అందరూ కూడా మేము సహకరిస్తాం, లేడీస్ కాబట్టి మేమంతా లేడీస్ ఆమెకే అందుబాటులో వేయగలుగుతాం. నమస్కారం, నా పేరు కటకం శ్రవంతి, నేను 8వ వార్డు అమ్మ ఓటర్ అమ్మాయిని. మా వీధిలో ఉండే 8వ వార్డు సంబంధించినటువంటి నాగలక్ష్మి మ్యామ్ గారు ఎంతో సహాయపడతారు. ఏ కష్టాలు ఉన్నా సరే, ఒక పేద పిల్లనైనా సరే, ఎవరినైనా ఎంతైనా ఆదుకుంటూ మాకు కొంత సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. అలాగే కేసీఆర్ ప్రభుత్వం కూడా, అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు కొంత సహాయం, అంటే ఏ విధంగా అంటే పేద పిల్లలకు గతంలో డబ్బు సహాయం అందిస్తూ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. చదువుకోవాలి పిల్లలు, మన వాటి నుంచి కొంచెం ఎవరైనా ఇంకా ఎదగాలని ఎంతో సహాయపడుతూ ఉంటుంది. అందరూ దాసి నాగలక్ష్మి అక్కకి ఓటు వేసి అందరు గెలిపించాలి. మన అందరి గుర్తు ఆ అక్కకే వేసి ఆమెను గెలిపిస్తే ఆమెకంటూ ఒక గుర్తింపు ఉండి మనకు కూడా కొంత హెల్ప్ అనేది మన ఆమెకు తోచినంత చేస్తూ ఉంటుంది. అప్పుడు చేసిన అభివృద్ధి ఇప్పుడు తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని, తనను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ప్రజల మద్దతును కూడగడుతున్నారు. మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.